ఆపద వస్తేనో మనం ఏం చేస్తాం? ప్రాణం అడ్డం పెట్టి పోరాడతాం, అంతేనా? చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే నారా లోకేష్ ఢిల్లీకి పోయినాడు. ఎందుకు ఎందుకు పోయినావు లోకేష్ నువ్వు ఢిల్లీకి అంటే లాయర్లతో మాట్లాడేదానికి పోయినాడంట. ఒకరోజు చంద్రబాబు నాయుడు అడిగి పోయి అడిగినాడట నా లోకేష్, డాడీ వీళ్ళెవరు నీకు బెయిల్ తేలేకుండారు కానీ నీ తరఫున నేనే వాదిస్తా డాడీ అని అడంట. ఊరే ఎంత పనికి మాలిన లాయర్ వాదించినా కూడా ఒక నెలకు బయటికి వస్తారా నేను? నువ్వు వాదించినా ఉంటే ఈ జన్మకు రానరా నేను బయటికి అని అడ. అంటే ఎందుకు నేను చెప్తానా అంటే వాళ్ళకు కూడా ఒక ప్రోటోకాల్ సమస్య పడింది ఇప్పుడు. ఎవరికి? పవన్ కళ్యాణ్కు, నారా లోకేష్కి. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప అని మనం ఎవరినైనా తిట్టినామనుకో, నువ్వు లోకేష్ని ఎట తిట్టావు నన్నుగా తిట్టాల్సింది అని పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ని తిట్టినామనుకో వాడిని ఎట తిట్టావు నన్ను తిట్టాలని నారా లోకేష్. ఇట ప్రోటోకాల్ కోసమే మా ఊర్లో కూడా ఇద్దరు కొట్టాడుకుంటూ అయినారు. ఒక నాయకుడు ఉన్నాడు, ఆ నాయకుడు వెనక పక్క బలమైన కార్యకర్త ఒకడు ఉన్నాడు. ఒకరోజు ఏం చేసినారు, ఇద్దరు కలిసి ధర్నా చేసినారు. ధర్నా చేస్తేనే పోలీసు వాళ్ళు ఏం చేసినారు, ఆ నాయకుడిని విడిచిపెట్టి ఆ బలమైన కార్యకర్తను ఎత్తుకపోయి లోపల వారేసినారు. లోపల వారేస్తేనే ఈ నాయకుడు ఏం చేసినాడు, వెంటనే స్టేషన్ బయటికి పోయి ధర్నా కూర్చున్నాడు. ధర్నా కూర్చుంటేనే విలేకరులు అందరూ నాకు మైక్ పెట్టినారు కదా, అక్కడనే మైక్ పెట్టినారు నాయకుడి కాడికి పోయి, సార్ ఎందుకు చేశాను సార్ ధర్నా, మీ కార్యకర్తను అరెస్ట్ చేసినారా అని అంటే, లేదు ప్రోటోకాల్ ప్రకారం నన్ను కదా అరెస్ట్ చేయాల్సింది, వాడిని అరెస్ట్ చేసినారు అని అడిగితే దానికి పోలీస్ వాళ్ళు ఏమన్నారంట, సార్ అరెస్ట్ చేసినాం కాబట్టి ప్రోటోకాల్ అని అడిగినావు, అదే పొరపాటున లాఠీ చార్జ్ జరిగిందట సార్, అప్పుడు కూడా ఫస్ట్ నన్ను కొట్టినాకనే వాడిని కొట్టాలి కదా అని అడుగుతావు కదా. అట్లా వీళ్ళకు కూడా పోటీ వచ్చింది ఇప్పుడు, ఎవరికి? పవన్ కళ్యాణ్కు, లోకేష్కు. ఎవడెక్కువ తిట్లు తినాలా, ఎవడెక్కువ కన్నులు తినాలా అని. పవన్ కళ్యాణ్ కూడా ఏడబట్టే ఆడ మాట్లాడుతుంటాడు ఏమని, తాట తీస్తా, తోలు ఒలుస్తా, గోకాళ్ళ పైన కూర్చోబెడతా అని. వీళ్ళ పరిస్థితి ఎట్టుంటుందిరా అంటే, మనం ఇంట్లో ఒక పెద్ద లాబ్రడార్ కుక్కను లేకుంటే గ్రేట్ డేన్ పెంచుకుంటాం, అది చూసేది దానికి ఇంత పొద్దు ఇంత పెద్దగా ఉండదు కుక్క, కానీ దాన్ని కానీ బయటికి వదిలినామనుకో రోడ్డు కుక్క కలిసి చంపేస్తుంది దాన్ని. ఎందుకురా అంటే రోడ్డు కుక్కకు రోజు కుటాడి 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 అలవాటు. దీన్ని మనం ఇంట్లో ఏమో బాగా సున్నితంగా పెంచుతాం. అంటే పవన్ కళ్యాణ్ కూడా తోలు తీస్తా, తాట ఒలుస్తా, ఐదో క్లాస్ పిల్లోడు కొట్టాడు పవన్ కళ్యాణ్. మన గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకునే ఐదో క్లాస్ పిల్లోడు కొట్టాడు. ఎందుకంటే ఈ పిల్లల కష్టాలు తెలుసు, నష్టాలు తెలుసు, అవమానాలు తెలుసు, బాధలు తెలుసు, ఇబ్బందులు తెలుసు. కాబట్టి వీళ్ళకేం తెలుసు, ఏసీ కారణాల్లో కూర్చునేది, బయటికి వచ్చేది, ఊడిపోయేటట్టు బయట మాట్లాడేది, మళ్ళా ఇంటికి పోయి మరసంగా అన్ని మర్చిపోయి పడుకునేది. వాస్తవమే కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజన్నా కూడా పవన్ కళ్యాణ్ కానీ ఇంకొకరిని కానీ తప్పుగా మాట్లాడినాడా, దూషించినాడా? ఇదే పవన్ కళ్యాణ్ మైకు పట్టుకొని వీధి వీధి తిరిగి చెప్పినాడు ఏమని, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నా తల్లిని దూషించినారు, నా తల్లి గురించి తప్పుడు ప్రచారాలు చేసినారని చెప్పి రాష్ట్రం అంతా తిరిగి చెప్పినాడు. అదే పవన్ కళ్యాణ్ ఈరోజు ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు సంఘం నాకు దాన్నమాట వాస్తవమా కాదా ఒక్కసారి నేను మిమ్మల్ని అడుగుతాను, ఒక్క మాట చెప్పండి, మీ ఇంట్లో తల్లిని కానీ చెల్లిని కానీ భార్యను కానీ ఎవడైనా కూడా తప్పుగా మాట్లాడితే ఏం చేశారు మీరు? పాట తీస్తావా? కొంతమంది వెనక పక్క వెరైటీ చెప్తారు, మాట్లాడకూడదు. వాస్తవానికైతే మన ఇంట్లో వాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడితే కోపం వస్తే కొడతాం, తిడతాం, ఇంకా మనకు శక్తి ఉంటే నరుకుతాం. ఒకవేళ అది చేసే శక్తి కన్నా మనకు లేకపోతే కనీసం అటువంటి వ్యక్తులకు దూరం ఉంటాం, లేదా ఏదో ఒక రోజు మనకు ఆ శక్తి వచ్చినప్పుడు గుర్తు పెట్టుకొని మరీ తొక్కుతాం. కానీ ఈడ పవన్ కళ్యాణ్, దేశ రాజకీయాలు, సుభాష్ చంద్రబోసు, జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, మార్క్సిజము, లెనినిజము, చెగువీరా, ఈ పేర్లు కూడా ఇలా నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పినాక నేను చదవడం మొదలుపెట్టిన వీళ్ళందరూ ఎవరు ఏం కథ అని. అంటే ఎందుకు నేను ఈ మాటలన్నీ చెప్తానా అంటే, ఇలా ఇంతమంది గొప్ప గొప్ప నాయకులు, స్వతంత్ర సమర యోధులు, పోరాట యోధుల గురించి చెప్పే పవన్ కళ్యాణ్ గారు ఆయన తల్లి గురించి మాట్లాడే వాళ్ళతో ఈరోజు పొత్తులు పెట్టుకుంటున్నారంటే వీళ్ళకు జగన్మోహన్ రెడ్డి అంటే ఎంత భయమో లేకుంటే ఇదో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతాను నేను. ఎందుకంటే నాకు మనసులో లేకుంటే కానీ ఏ వ్యక్తి గురించి కూడా నేను పొగడను, ఇక్కడ అనిపిస్తేనే పొగుడుతా తప్ప ఒకరి గురించి భజన చేసే వ్యక్తిని కూడా కాదు నేను. నేను మా ఊరి గురించే చెప్తాను.
అన్న ఎక్కడి గురించో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లుందో చెప్పడానికి ప్రపంచం అంతా తిరగాల్సిన అవసరం లే. ఒక్క గ్రామానికి పోయి చూడండి, నా సొంత గ్రామానికే నేను పోయి ఒకసారి సచివాలయంలో లిస్టు తెప్పించుకొని మా గ్రామానికి ఏమేమి వచ్చినారా అంటే సచివాలయాలు, ఆర్బికేలు, హెల్త్ సెంటర్లు, మినీ గోడౌన్లు, నాడు నేడు కింద స్కూళ్ళు, ఎక్స్ట్రా క్లాస్ రూమ్లు, ఇవి కాకుండా ఇంటి పట్టాలు, ఇల్లులు, ఇవి కాకుండా 27 కోట్లు సంక్షేమ రూపకంలో డబ్బులు వస్తే ఇప్పుడు చెప్పండి అన్న 2.5 లక్షల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లో వేస్తే జగనే రాకుంటే ఏం చేశాడని చంద్రబాబు నాయుడు వస్తాడో ఒక్కసారి ఆలోచన చేసుకొని చెప్పమని నేను అడుగుతున్నా. మళ్ళా చెప్తానా మాటిస్తానా, ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఏ సర్వే తీసుకున్నా, ఏ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకున్నా, ఏ 10 మందిని అడిగినా వచ్చేది ఎవడరా అంటే నేను చెప్పినా కూడా బాగుండదు. కాబట్టి ఒక మాట, ఒక మనస్ఫూర్తి ఒక మాట చెప్తా గుర్తుపెట్టుకోండి, దేశంలో ఏ ప్రభుత్వానికైనా కూడా 5 సంవత్సరాలలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటే, చెప్పిన వాగ్దానాలన్నీ నిలబెట్టుకోవాలంటే అది అయ్యే పని కాదు. 60% వాగ్దానాలను నెరవేర్చినా కూడా ఆ ప్రభుత్వం పాస్ మార్కులు సాధించినట్టనే. కానీ మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 95% వాగ్దానాలను నిలబెట్టుకున్నాడు. అది కూడా 5 సంవత్సరాల కాలంలో కాదు, కేవలం 3.5 సంవత్సరాల కాలంలోనే. మిగిలిన 1.5 సంవత్సరం కూడా కరోనాకు పోయింది. ఆ కరోనా లాంటి క్లిష్టమైన సమయంలో కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకునే గొప్ప వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం పోరాటానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా? జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడడానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా? జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా? ఇంత ప్రేమగా ఇక్కడికి వచ్చి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.